నమస్తే వెల్కమ్ టు జీనన్ అప్డేట్స్ కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మే మూడవ తేదీ వరకు పొడిగించింది ఇప్పటికే పూర్తయిన ఇరవై ఒక్క రోజుల లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు దీనికి పరిష్కారంగా కేంద్రం హాట్స్పాట్ విధానాన్ని అనుసరిస్తుంది ఏప్రిల్ ఇరవై తర్వాత ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి మిగిలిన ప్రాంతాల్లో షరతులతో కూడిన మినహాయింపులు ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో హాట్స్పాట్లుగా ఏ ప్రాంతాలను పరిగణిస్తారు అలా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనమేంటి ఇప్పుడు చూద్దాం ఏ ప్రాంతంలోనైనా ఆరు పాజిటివ్ కేసుల కంటే ఎక్కువగా నమోదవుతే దాన్ని ప్రభుత్వం హాట్స్పాట్గా గుర్తిస్తుంది ఒకవేళ ప్రస్తుతానికి అన్ని కేసులు లేకపోయినా భవిష్యత్తులో ఆరు మించితే దాన్ని హాట్స్పాట్గా పరిగణించాల్సిందే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ బ్యాంకులు ఔషధాలు సహా నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీ పనుల కోసం ప్రజలు బయటకు వచ్చే వెసులుబాటు ఉంది కానీ హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఈ మాత్రం వెసులుబాట్లు కూడా ఉండవు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది ప్రజలకు కావలసిన వస్తువులన్నీ నేరుగా ఇంటికే సరఫరా చేసే ఏర్పాట్లు స్థానిక యంత్రాంగమే చూసుకుంటుంది హాట్స్పాట్గా గుర్తించిన ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తారు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా క్రిమి సంహారణలు చలుతారు ప్రజలకు అన్ని రకాల వస్తువులు సేవలు అందించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది హాట్స్పాట్గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల కరోనా లింక్ను దాదాపు పూర్తిగా కట్ చేయవచ్చు అలాగే ఆ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారో గుర్తించి వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు మీ ప్రాంతం హాట్స్పాట్ కిందికి వస్తుందో లేదో మీకే అర్థమవుతుంది లేదా స్థానిక యంత్రాంగాన్ని అడిగి మీ ప్రాంతం హాట్స్పాట్ అవునో కాదో తెలుసుకోండి ప్రభుత్వ మార్గదర్శకాలని తప్పకుండా పాటించి మీ ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి అంటూ జిఎన్ఎన్ ఛానల్ అందరికీ రిక్వెస్ట్ చేస్తోంది కరోనా వైరస్ నియంత్రణ పోరులో ఎప్పటికప్పుడు అవేర్నెస్ వీడియోల కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ ఛానల్